క్లూ వదిలిపెట్టి వెళ్తాడు అన్నట్టుగా ఇది కూడా అలాంటిదే రైట్ జీవిరెడ్డి గారు ఇక్కడ నాకు క్లియర్గా కావాల్సింది యాజ్ అన్ టుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్న అప్పు ఎంత ఏ ప్రభుత్వాన చేయనివ్వండి రైట్ ఉన్న అప్పు ఎంత టోటల్ అప్పు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక చేసిన అప్పు ఎంత నంబర్ టూ ఈ రెండింటి మీద డీటెయిల్స్ ఇస్తూ ఎందుకు అంత అయింది ఇక్కడ ఎందుకు ఇలా ఉంది గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు సగం తిన్నది మాకు అరిగిపోతుంది వీళ్ళకు వీళ్ళు చెప్పిన అబద్ధాలకు సమాధానాలు చెప్పుకోవడానికి లేకపోతే వివరణ ఇవ్వడానికి సగం అయిపోతుంది ఒకటి టైము రెండు తిన్నది అరిగిపోతుంది ఇప్పుడు దినకర్ గారికి మీకు అందరూ తెలుసు సాక్షి పేపర్కి శాంక్టిటీ ఎక్కువ ప్రభుత్వం రిలీజ్ చేసే వైట్ పేపర్కి శాంక్టిటీ ఎక్కువ ఘోషల్ గారు దేనికి ఎక్కువ అండి వాల్యూ సాక్షి పేపర్క ఆంధ్రప్రదేశ్ ఉగన్ గారు ఇది మీ సాక్షి పేపరు ఇది మీరు రిలీజ్ చేసిన వైట్ పేపరు ఒక్క నిమిషం ఆగండి సార్ ఇంకా సాక్షి కదా యుద్ధం సాక్షి పేపర్ అది ఇది సాక్షి పేపర్ ఇది వైట్ పేపర్ వాళ్ళు రిలీజ్ చేసింది బుగ్గన్ గారు ఇచ్చిన లెక్కలు వైట్ పేపర్ అంటే శ్వేతపత్రము అప్పులకు సంబంధించి ఇచ్చిన శ్వేతపత్రం ఎప్పుడు ఇచ్చారా అంటే పది ఏడు 2019 జూలైలో ఇచ్చారు ఇస్తూ పేజీ నెంబర్ 30 2019 జూలై 10వ తేదీన అందులో పేజీ నెంబర్ 30లో మొత్తం రాసుకుంటూ ఆర్థిక అంశాల గురించి అందులో సమ్మరీ ఫిగర్ ఇచ్చారు ఏంటంటే 2019 మార్చి 31 నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన నాటికి ఉన్న అప్పును వాళ్ళు ఆ రోజు ప్రొజెక్ట్ చేశారు ఎందుకు చేశారు తెలిసిన అది పెద్ద అమౌంట్ ఇక మేము ఎరగదీస్తాము మేము తక్కువ చేస్తాము దీన్ని భవిష్యత్తులో దీన్ని ఎక్కువ అని చూపించాలంటే ఈ రోజే దీన్ని రిలీజ్ చేశారని చెప్పి అందరు కూర్చొని లెక్కలేసి రిలీజ్ చేశారు ఎంతో తెలుసు ఆ రోజుకి 3,62,375 కోట్లు 3,62,375 కోట్లు ఐ రిపీట్ ఏది మేము దిగిపోయడానికి ఉన్న అప్పు ఇది మేము చేసిన అప్పు కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అదే ఆంధ్రప్రదేశ్ అప్పు మేము దిగిపోయినాడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎప్పటి నుంచి మీ హయాంలో చేసిన అప్పులు మాత్రమే కాదు అంతకు ముందు కూడా ఉన్న 1956 నుండి 2019 మార్చి 31 వరకు ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం ప్రకారం పేజీ నెంబర్ 30లో 17 2000 తీసుకున్న తర్వాతనే ఇంక్లూడింగ్ కార్పొరేషన్ రుణాలు మేము దిగిపోతూ కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిన అమౌంట్లు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే వరకు వైసీపీ ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం 3,62,000 కోట్లు 3,62,375 కోట్లు దీంట్లో అన్ని ఉన్నాయి మేము దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్లు పెండింగ్ పెట్టిన బిల్స్ కూడా రాశారు వాళ్ళు రైట్ అది పేజీ నెంబర్ 30లో ఒకసారి రమ్మనండి ఎందుకంటే సాక్షిలు అదే పేజీ నెంబర్ 30ని ఎందుకు వేయరు పక్కన వీళ్ళు రెండోది ఆర్బీఐ రిపోర్టు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తే మీకు ఏది కావాలో అది తీసుకుని అవసరం లేదు వదిలేస్తారా సరే ఆర్బీఐ రిపోర్ట్ అనుకుందాం ఆర్బీఐ రిపోర్ట్లో వీళ్ళు సాక్షిలు వేశారు 2022 మార్చి నాటికి రాష్ట్ర అప్పులు అని చెప్పేసి వెంకటేష్ గారు మొత్తం అప్పే 3,98,000 కోట్లంట ఏది అవును మొత్తం అప్పే 3,98,000 మరి 3,62,000 కోట్లు ఏంది ఇది మార్చి నాటికి మొత్తము శ్వేతపత్రం ప్రకారం ఇది రెండోది ఏంటంటే